నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. ఓర్పుకి మారుపేరు నాన్న, మార్గదర్శికి నిదర్శనం నాన్న. నాన్నలందరికీ విష్ యు వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మరి ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా మన సెట్కి టేబుల్ టెన్నిస్ నేషనల్ ప్లేయర్ ప్రణీత వాళ్ళ ఫాదర్తో రాబోతున్నారు. వెల్కమ్ చెప్పేద్దామా. హాయ్ ప్రణీత. హలో, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ప్రణీత, ఎలా ఉంది లైఫ్? నేషనల్ ప్లేయర్ ఇన్ టేబుల్ టెన్నిస్, అండ్ మీ ఫాదర్ కమ్ కోచ్. కోచ్. ఓకే, సో ఫాదర్ అంటే ఇంట్లో ఎలా ఉంటారు మనకు ఫాదర్ చెప్పండి. ఆడుతూ పాడుతూ మనల్ని ఆడిస్తూ, ఏ చిన్నది కావాలా అన్నా ఇంకా ఆడపిల్లలకైతే మరీ గారాబం చేస్తూ నాన్నని అలాగే పెంచుతారు. కానీ కోచ్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అప్పుడే ఆటలు బాగా ఆడగలుగుతారు, ఒక డిసిప్లిన్ అన్నది ఫామ్ చేయగలుగుతారు అనమాట. కానీ ఫాదర్ కమ్ కోచ్ ఒక్కలే అయినప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారు ప్రణీత అని అడుగుదాం. ప్రణీత, మరి నేను అన్నట్టుగా మీ ఫాదర్ ఇంట్లో నీతో అలాగే ఉంటారా? అంటే ప్రాక్టీస్ చేసే టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఇంటికి వచ్చాక నార్మల్, ఇంకా మళ్ళీ టేబుల్ టెన్నిస్ గురించి ఏం మాట్లాడారు ఇంకా. అవునా, అంటే ఆయన పరకాయ ప్రవేశం చేస్తారా, కోచ్ అయిపోతారు అక్కడికి వెళ్ళేటప్పటికి? అప్పుడు నేను నీ ఫాదర్ కాదు కోచ్ అంటారా? అంతే. సో ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నావు? నేను 11 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను టేబుల్ టెన్నిస్ నేర్చుకోవడం. ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ అయింది? ఇప్పుడు ఇది 9th ఇయర్. 9th ఇయర్. ఓకే, సో ఎక్కడెక్కడ అంటే ఆడడానికి వెళ్ళావు, ఎక్కడెక్కడ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్? రీసెంట్గా నేను థాయిలాండ్కి వెళ్ళుండే ఇండియాని రిప్రజెంట్ చేయడానికి. ఇది ఒమాన్ ఛాలెంజ్ ప్లస్ టోర్నమెంట్ ఇది. మళ్ళీ ఏప్రిల్లో నేను ఒమాన్ కూడా వెళ్ళుండే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి. ఓకే, నేను బిఫోర్ సింగపూర్ ఇజ్రాయెల్ 2014లో సింగపూర్కి ఇజ్రాయెల్కి వెళ్ళుండే ఇండియాని రిప్రజెంట్. సో టోటల్ ఎన్ని కంట్రీస్ ఇప్పటి వరకు వెళ్ళావు? ఫోర్ కంట్రీస్. వావ్, గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ. సో కోచ్గా ఫాదర్గా ఎలా మీ రోల్ అలా మారాలంటే చాలా కష్టం కదా? అంటే ఇప్పుడు కోచ్ కమ్ ఫాదర్ అనేది చాలా టఫ్ జాబ్ మ్యామ్. కానీ ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడే టైంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఏ ఫాదర్ నేను రోల్ ప్లే చేస్తాను. యాక్చువల్లీ మీరు టేబుల్ టెన్నిస్ కోచేనా, లేకపోతే మీ ఫుల్ టైం ప్రొఫెషన్ అదా, లేకపోతే ఇంకేమైనా జాబ్ చేస్తారా? నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను, హ్యాబిట్స్ హైదరాబాద్ జీపీఓలో. స్పోర్ట్స్ కోటాలనే వచ్చింది నాకు కూడా. నేను మీ అమ్మాయికే కాకుండా మీరు ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి నేర్పిస్తాను. అకాడమీ కూడా ఉంది మ్యామ్, నేను రన్ చేస్తాను. ఓకే, ఎక్కడండి మీ అకాడమీ? మన పడిచోడిలో హనుమాన్ వ్యాయామశాల అని ఉంది, అక్కడ అకాడమీ రన్ చేస్తాను, చిన్నపిల్లలకి నేర్పిస్తాను టేబుల్ టెన్నిస్. ఓకే, సో మీ అమ్మాయికి టేబుల్ టెన్నిస్ నేర్పించాలని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే నాతోటి టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వస్తుండే మా పాప, వస్తుంటే చూసి ఆమెకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి, డాడీ నేను కూడా నేర్చుకుంటా అంటే సరే అని స్టార్ట్ చేశాను. కానీ చాలా ఆమె టాలెంట్ చూసి చాలా షార్ట్ పీరియడ్లో ఆమె తొందరగా పైకి వచ్చింది. అలా వచ్చేసింటాయి మీ జీన్స్. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు మ్యామ్, ఒక బాబు ఒక పాప. బాబు 9th క్లాస్, ఆయన కూడా లాస్ట్ ఇయర్ ఎక్స్టేట్ నెంబర్ 1 టేబుల్ టెన్నిస్. నైస్. తన పేరు ఏంటి? ఆయన పేరు జీ వివేక్ సాయి, 9th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. ఓకే, సో ఇద్దరు కూడా టేబుల్ టెన్నిస్. మరి మీ వైఫ్? మా వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, ఆమె ఆడట్లేదు? చాలా పిల్లలకి ఇంట్లో అది డైట్ ఎవ్రీథింగ్ అంటే అందరి ఇట్లా ఆడుకుంటే మరి ఇది కలిపి వండి పెట్టేవాళ్ళు ఎవరు? ఆమె మొత్తం మాదంతా డైట్ అదంతా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది. ఓకే, మా వైఫ్ పేరు సుష్మిత. ఓకే, నైస్ అండి. సుష్మిత గారు చాలా మంచి ఫుడ్ ఇస్తున్నట్టున్నారు, అందుకే బాగా మీ ఇంట్లో అందరూ ప్లేయర్సే. సో ఎనీవేస్, మరి ఫాదర్స్ డే కదా ఈరోజు, నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఫాదర్స్ డేకి ఏం చేస్తూ ఉంటాం? అంటే ఈ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చావు, నార్మల్గా ఏం చేస్తూ ఉంటాం? మాకు ఎక్కువ టైం దొరకదు సెలబ్రేట్ చేసుకోవడానికి, ఏదున్నా ప్రాక్టీస్కి వెళ్తాం మేము. ప్రాక్టీస్లోనే ఇంకా మీరు ప్రాక్టీస్లోనే అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటారు, ఇలా కొడుతూ హాయ్ పప్పా హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఓ థ్యాంక్ యూ బేటా అంటారు, అలాగేనా? ఇలా అకాడమీలో అందరం కలిసి కేక్ కట్ చేస్తాం. అవును, కోచ్ కమ్ ఫాదర్ కదా. ఓకే, సో టేబుల్ టెన్నిస్ అనేది నార్మల్గా టెన్నిస్ అందరు ఆడుతూ ఉంటారు, సో టేబుల్ టెన్నిస్ అనేది కొంచెం తక్కువ అవగాహనే చాలా మందికి ఉందని అనిపిస్తుంది. బ్యాడ్మింటన్ కూడా చాలా ఫేమస్ అండ్ టెన్నిస్ కూడా చాలా ఫేమస్, సో టేబుల్ టెన్నిస్కి ఎందుకు అంత రికగ్నిషన్ రాలేదు? లేదు మ్యామ్, ఇప్పుడు టేబుల్ టెన్నిస్ చాలా రికగ్నైజ్ అయిపోయింది, ప్రతి స్కూల్, ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో, ప్రతి దగ్గర టేబుల్ టెన్నిస్. కానీ ఆడేవాళ్ళు కొంచెం తక్కువగా అనిపిస్తారు. లేదు, ఇప్పుడు మన నార్మల్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 1000 మెంబర్స్ ఎంట్రీస్ వస్తాయి.
నేషనల్ ర్యాంకింగ్ లో 2,500 to 3,000 ఎంట్రీస్ వస్తాయి. ఎందుకంటే మనకి మన దేశంలో చూస్తే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ బాగా హైలైట్ అవుతారు, టెన్నిస్ ప్లేయర్స్ బాగా హైలైట్ అవుతారు. ఎందుకో టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ పెద్దగా హైలైట్ అవ్వనట్టు అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ ఏమైందంటే బ్యాడ్మింటన్ లో పివి సింధు వీళ్ళు, సైనా నెహ్వాల్ వీళ్ళు ఒలింపిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లెవెల్లో షైన్ అయినరు. ఇప్పుడు టేబుల్ టెన్నిస్ లో కూడా మొన్న రీసెంట్ గా ఫస్ట్ టైం ఏషియన్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ కొట్టింది. ఓ నైస్ కదా, అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, సో మరి ఎవ్రీ ఇయర్ నీకు టైం లేదు సెలబ్రేట్ చేసుకోవడం కన్నా ఈ ఇయర్ మంచిగా టైం ఉంది సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఈరోజు ఇండియన్ కిచెన్కి వచ్చా, ఇది కుక్కరీ షో కాబట్టి మీ ఫాదర్కి ఇక్కడ ఏం వండి సర్ప్రైజింగ్గా పెట్టాలనుకుంటున్నాం? కాజు స్వీట్ పరాఠా. ఓకే, వా వండర్ఫుల్ ఐడియా. ఎప్పుడు ఆటలతో బిజీగా ప్రాక్టీసులతో బిజీగా ఉండే ప్రణీత ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్గా మంచి పరాఠా చేసి పెడుతుందట, కాజు పరాఠా. మరి ఇది ఎలా ఉంటుంది, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇప్పుడు చూసేద్దాం. సో మరి ప్రణీత తయారు చేయబోయే కాజు పరాటాకి అన్ని రెడీగా ఉన్నాయి. కాజు, పిస్తా, బాదాం, షుగర్, చాక్లెట్ సిరప్, అలాగే డ్రై కోకోనట్ పౌడర్, అన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. యమ్మీ యమ్మీ రెసిపీ రాబోతుంది. సో ప్రణీత స్టార్ట్ చేద్దామా? అంటే నేను కొంచెం ఎక్స్పర్ట్ కాదు, సో మీరు హెల్ప్ చేస్తే చేస్తాను. అంటే నీకు వంట రాదు, నా మీద పెట్టావా? అసలు ఎప్పుడు ఇంట్లో వంట చేసావా? ఓన్లీ మ్యాగీ, పొటాటో కర్రీ అంతే. ఇంకా ఎప్పుడైనా ఓన్లీ స్టవ్ని కంట్రోల్ చేయడం అంతే. స్టవ్ని కంట్రోల్ చేస్తా? ఎట్లా కంట్రోల్ చేస్తా? స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంతే. అంతే, స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతావు, వంట ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుందా మీ ఇంట్లో? కాదు. అసలు ఎప్పుడు అలాంటి సందర్భం రాలేదా, ఎవరు లేరు నువ్వే చేసుకోవాలి అనే సందర్భం రాలేదు? వస్తుంది ఫ్యూచర్లోని. సో అప్పుడప్పుడు ఇండియన్ కిచెన్ ఫాలో అవుతూ ఉండు, ఎందుకంటే ఇక్కడ మేము మంచి మంచి రెసిపీస్ చూపిస్తూ ఉంటాము. ఓకే, సో మరి రమేష్ గారు మీకు ఏమైనా వంట వచ్చా? అంటే ఓన్లీ ఆలూ కర్రీ మనం రైస్ చేయడం వస్తుంది. ఏంటి మీ ఫ్యామిలీలో అందరూ ఆలూ కర్రీ ఒకటే నేర్చుకుంటారు, ఆలూ కర్రీ ఒకటే చేస్తారు, ఆలూ కర్రీ ఒకటే? ఈజీ టు కుక్ కదా మ్యామ్, కట్ చేసి పీసెస్ చేసి ఫ్రై చేయడమే ఉంటుంది. అయినా ఎలాగో మీ వైఫ్ అన్ని చేసి పెడుతున్నారు కాబట్టి ఇప్పటివరకు అంత అవసరం రాలేదు. జాబ్ ఒక పక్క, ప్రాక్టీస్. మీరు ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు ప్రాక్టీస్కి వెళ్తారు? మళ్ళీ మార్నింగ్ 8 to 2 నా జాబ్, మళ్ళీ వచ్చి మళ్ళీ 4 o'clock ప్రాక్టీస్కి వెళ్తాం, మళ్ళీ రాత్రి 10 వరకు ఉంటుంది ప్రాక్టీస్. ఇంకా టైం కూడా ఉంటుంది చేయడానికి. ఓకే, అయితే ఈరోజు మీ అమ్మాయి చేస్తుంది, నేను మీ అమ్మాయికి లైట్గా హెల్ప్ చేస్తాను, మీరు నేర్చుకుని ఇంటికి వెళ్ళి మీ వైఫ్కి చేసి పెట్టండి. ఓకే ఓకేనా పాప, ఆమె రోజు కష్టపడి మీకోసం చేస్తాను. డెఫినెట్లీ. ఆమె పేరు ఏం చెప్పారు? సుష్మిత. సుష్మిత గారు చేయకపోతే మాత్రం యూ కెన్ కాంటాక్ట్ అస్ అనమాట, మేము పిలిచి ఆయన చేత 5 రోజులు చేయిస్తాం ఇక్కడ. స్టార్ట్ చేద్దామా? అయితే ఫస్ట్ పరాటా మిక్సింగ్ కదా, అంతే. ఈ రెండింటిని యూజ్ చేసి పరాటా చేయాలి, తర్వాత ఇవన్నీ మనం దాని మీద యాడ్ చేసుకుంటాం. ఓకే, అయితే మిక్సింగ్ బౌల్ అక్కడ ఉంది. సో గోధుమ పిండి వేయనా? గోధుమ పిండి వేసుకున్నా. మిల్క్. ఓకే, సో పాలతో మిక్స్ చేసుకుంటున్నాం, చూసుకొని వేసుకుందాం ఎన్ని పాలు పడతాయో. అండ్ షుగర్ యాడ్ చేయాలి, పంచదార. మీరందరూ డైట్ కాన్షియస్ కాబట్టి కొంచెం వేసుకుందాం, ఒక్క స్పూన్. ఇది చక్కగా మిక్స్ చేసుకోవాలి, అక్కడ పెట్టుకొని మిక్స్ చేసుకో. రమేష్ గారు మరి ఇద్దరు పిల్లలకి నేర్పిస్తున్నారు కదా మీ ఇంట్లో, అంటే వీళ్ళిద్దరి మధ్యన కూడా మంచి కాంపిటీషన్ ఉంటుందా? ఫుల్ కొట్టుకుంటారు మ్యామ్ ఇంటికి రాగానే, ఇవాళ నేను గెలుస్తా అంటే ఇవాళ నేను గెలుస్తా అని అనుకుంటా ఉంటది. కానీ ఈవెంట్ వేరే కాబట్టి ఇంకా మ్యాచ్ లో కలవరు అన్నమాట టోర్నమెంట్ లో. ఓకే, సో ఇప్పుడు పిల్లలకి ఇక్కడ ప్రాక్టీస్ చేయించాక మీ అకాడమీలోని వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే కాంపిటీషన్స్ తీసుకెళ్తారు, ఎలా ఉంటుంది ప్రొసీజర్? ఎలా ఉంటుంది? ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది మ్యామ్, దాని తర్వాత స్టేట్ లెవెల్, మళ్ళీ స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్, మళ్ళీ అక్కడ నేషనల్ లెవెల్లో మంచిగా ఆడితే అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది. ఓకే, సో తను ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళింది. ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళింది. సో స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ అ ఫాదర్? స్టడీస్ ఆమెకు దొరికిన టైం వేస్ట్ చేయకుండా, ఈ గ్యాడ్జెట్స్ అవి టీవీ చూడకుండా స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇంజనీరింగ్ 3rd year ఇప్పుడు. సో ఇంజనీరింగ్ అంటే మరి కొంచెం ఉంటుంది కదా, బాగానే సిలబస్ మేనేజ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు ఎకడమిక్స్ ఎలా ఉండేటివి తనకి? నేను నిన్న అడగను ఈ క్వశ్చన్. 10th లో 88% వచ్చింది మ్యామ్, మళ్ళీ ఇంటర్లో 94.3% వచ్చింది. ఓకే, సో మరి ప్రణీత ఎంతవరకు మిక్స్ చేసింది? పరాఠా డవ్ రెడీ అయిందా లేదా అడుగుదాం. ప్రణీత ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయింది. రెడీ చేసేసావా? ఓకే, ఇప్పుడు దాంతో పరాఠా చేసుకోవాలి.
సో పరాటా చేయడం వచ్చా అంటే కరెక్ట్గా అది రౌండ్గా రావాలి అని ఏం లేదు, మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. అసలు పరాటాలు రౌండ్గా ఉండాలని ఎవరు చెప్పారు? ఏం లేదు కదా, వీ కెన్ డూ విచ్ ఎవర్ షేప్ యూ వాంట్, నీ ఇష్టం. అగో దాని మీద చక్కగా చేసుకో. నేను ఈ లోపు స్టవ్ ఆన్ చేస్తా, నువ్వు హెల్ప్ చేయమని అడిగావు కదా, స్టవ్ ఆన్ చేసి పెడతా, లైటర్ ఇచ్చేసి తవా హీట్ చేస్తాను. ఓకేనా? టేబుల్ టెన్నిస్ ఆడమే కాదు, పరాఠా కూడా చాలా బాగా చేస్తుంది ప్రణీత. ఓకే, సో ఏ షేప్లో చేస్తా పర్వాలేదు, ప్రేమతో చేస్తున్నావు కాబట్టి మీ ఫాదర్ ఇష్టంగా తింటారు, అంతే కదండి? అంతే 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 అంతే. ప్రణీత ఎక్కడికి వచ్చింది? ఇది రెడీ అయ్యే బాగానే చేసావు, అంటే మరీ అంత బ్యాడ్గా ఏం చేయలేదు. సో ఓకేనా? అవునా? ఓకే, ఇది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఇంకా గీందులే అక్కడ ఉంది. కోచ్ చేయపడాల్సి వచ్చింది అవుట్పుట్ కోసం. ఓకే ప్రణీత, సో నీకు బేసికల్ చిన్నప్పటి నుంచి ఇష్టమా టేబుల్ టెన్నిస్ అంటే? స్టార్టింగ్లో నేను నాకు డ్యాన్స్ ఇష్టం ఉంటుండే. 2-3 మంత్స్ వెళ్ళాక నేను ఓన్లీ డాడీతో వెళ్తుండే అకాడమీకి, తర్వాత నేను డ్యాన్స్కి వెళ్తుండే. వాళ్ళని చూసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇది ఆడతాను అని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. ఓకే, సో అప్పుడు నీ ఏజ్ ఎంత? అప్పుడు 10 సమ్మర్ హాలిడేస్లో వెళ్తుండే నేను. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరూ అడిగారా నీకు టేబుల్ టెన్నిస్ ఏంటి, మాతో ఇది నేర్చుకో అది నేర్చుకో అని ఎవరైనా? అప్పుడు నువ్వు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాల్సి మీ డాడీ దగ్గర, అంతేనా? అంతే. సో ఇప్పుడు వేరే వేరే కంట్రీస్ వెళ్తూ ఉంటావు కదా, ఎవరు కంపెనీ చేస్తారు, మీ ఫాదరేనా? ప్రతిసారి డాడీ రారు, కొన్నిసార్లు టీంతో వెళ్తాము. సో టీం ఉంటుంది, మేనేజర్ ఉంటారు, కోచ్ ఉంటారు, కొన్నిసార్లు డాడీ వస్తారు. సో నార్మల్గా అలవాటు అయిపోతుంది కదా ఇంట్లో మీ ఫాదర్, అలాగే నీకు అకాడమీలో కూడా మీ ఫాదర్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి అలా బయటికి వెళ్ళేటప్పుడు మీ ఫాదర్ రాకుండా టీంతో వెళ్తే నీకు ఏదైనా లైక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినప్పుడేనా అనిపించిందా? కొన్నిసార్లు అనిపించిన, ప్రతిసారి కాల్ చేస్తాను, సో డాడీ మళ్ళీ బూస్ట్ చేస్తుంటారు, డాడీ మమ్మీ ఇద్దరు కలిసి మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కదా, మిస్ అవ్వే ఛాన్సే లేదు. ఓకే, పరాటా రెడీ అయిందా? ఇంకొకసారి రివర్స్ చేసుకొని. సో మరి ప్రణీత తయారు చేస్తున్న ఈ పరాటా రెండు వైపులా ఎర్రగా కాలుతుంది, కొంచెం టైం పట్టేలా ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, అయిపోయిందా? సర్వింగ్ ప్లేట్ అని సో ఇప్పుడు దీని మీద వేయాలా? అంతే, గార్నిష్ చేయాలి. గార్నిష్ కొబ్బరి, దీన్ని రోల్ కూడా చేసుకోవచ్చు కదా, అండ్ చాక్లెట్స్. ఓకే, అయిపోయినట్టేనా? అంతేనా? అయిపోయినా. సో దీన్ని రోల్ చేసుకొని తినేయచ్చు. జస్ట్ మనకి ఇక్కడ చూడటానికి బాగుంది కాబట్టి ఇలాగే పెట్టుకుందాం. ఓకే, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కాజు స్వీట్ పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, పాలు 1 కప్పు, చాక్లెట్ సిరప్ 2 టీ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, చక్కెర 1 టీ స్పూన్. కాజు స్వీట్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకొని ఆ తర్వాత ఈ మిశ్రమంతో పరాటా తయారు చేసుకుని పాన్ పై ఈ పరాటాని రెండు వైపులా నెయ్యితో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కాజు, బాదాం, కొబ్బరి తురుము అలాగే చాక్లెట్ సిరప్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు స్వీట్ పరాటా రెడీ. ఓకే, మరి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూశారు కదా. సో ప్రణీత, నీ చేతులతో నువ్వు ప్రేమతో చేసిన ఈ రెసిపీని నువ్వే తినిపించు. హ్యాపీ ఫాదర్స్ డే. థాంక్యూ. బాగుందా అండి, బాగా చేసిందా? చాలా బాగా చేసింది.
చాలా బాగా చేసిందా? చాలా బాగుంది. నువ్వు కూడా టేస్ట్ చేయి. మీరు కూడా టేస్ట్ చేయండి. షూర్ షూర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా చేసి బాగుంది కదా, స్వీట్ స్వీట్గా. అండ్ ఈ డ్రై నట్స్ అవి వేసుకున్నాం కదా, దీన్ని రోల్ చేసి మీరు యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కోచింగ్ కాటికి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసి తీసుకెళ్ళడం కూడా ఈజీగా బాగుంటుంది. బాగుంది. ఓ మంచి స్వీట్ రెసిపీ చూసేసాం కదా, మరి నెక్స్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారో అడిగేద్దాం. సో నెక్స్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఆలూ చిన్న పాప్డి కర్రీ చేద్దాం. ఓకే, ఏదో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు రమేష్ గారు. ఆయనకు కూడా ఏంటంటే వాళ్ళ అమ్మాయి చేయగానే ఇన్స్పిరేషన్ వచ్చినట్టుంది, అందుకే ఆయన కూడా చేస్తానంటున్నారు. సో ఈ ఆలూ చనా పాపడి కర్రీ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి ఆలూ చనా పాపడి కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో చనా అంటే ఇవి శనగలు, ఇందులో హై ప్రోటీన్ చాలా మంచివి కదా, బాగానే మంచిగా జ్యూస్ చేసుకున్నారు. అండ్ అలాగే మళ్ళీ మనకి పెసరపప్పులో కూడా గుడ్ ప్రోటీన్స్. అండ్ బంగాళదుంపలు ఎవరికి నచ్చో చెప్పండి, అందరికీ నచ్చుతాయి. మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పెరుగు, ఆమ్చూర్, ఓకే, పాపడి చుట్ట చిన్న చిన్నవి, ఈ వీటితోని సేమ్ మనం మంచి చాట్ కూడా చేసుకోవచ్చు. చాట్ అయినా చేసుకోవచ్చు, కర్రీ అయినా చేసుకోవచ్చు కదా. ఓకే, మీరైతే కర్రీ చేయబోతున్నారు, రండి తీసుకోండి, మీ ప్లేస్ తీసుకోండి. స్టార్ట్ చేద్దామా? మరి స్టవ్ ఆన్ చేయండి. సుస్మిత గారు అక్కడ చూసి అనుకుంటుంటారు, ఒక్కరోజైనా ఇంట్లో మీ ఇద్దరు చేశారా, ఎప్పుడైనా వెళ్ళి అక్కడ చేస్తున్నారు అని ఉంటుంది మీకు ఇంటికి వెళ్ళాక. రాత్రి ఈరోజు డిన్నర్ మీరే చేస్తారేమో. ఓకే, ఫస్ట్ ఆయిల్. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు. ఓకే ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకో. ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఓకే, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు పెట్టారు, తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు. ఓకే, మీ అమ్మాయికి హెల్ప్ చేశాను, మీకు కూడా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ అల్లం వెల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కలిపేసుకోండి ఇవన్నీ. అల్లం వెల్లుల్లి ఫ్రై అయితేనే బాగుంటుంది కదా, కాస్త ఫ్రై చేసేసుకోండి. సో ఇది మామిడికాయ కూడా పెట్టారు, మామిడికాయ కూడా వేసుకోవాలి కొంచెం. ఓకే, సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక మనం మామిడికాయ వేసుకుంటున్నాము. ఇది మంచిగా మిక్స్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ టొమాటో ప్యూరీ. ఓకే, ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు పెట్టారు, వేయినా? అది కూడా కొంచెం. సో నీకేమి ఇష్టం ప్రణీత ఎక్కువగా? మీరు వెజిటేరియన్స్? నాన్ వెజిటేరియన్? ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. సో ఏం వెజ్లో బాగా ఇష్టం? పన్నీర్. పన్నీర్. ఓకే, ఇంకా? ఇంకా ఆలు, ఆలు, టమాటో, ఇవన్నీ తింటాం. సో ఇప్పుడు కొంచెం నానబెట్టిన శనగలు. ఇప్పుడు ఆలు కూడా కొంచెం. ఓకే, బంగాళదుంపలు వేసేసుకుందాం. సో ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. సో మరి అది ఫ్రై అయింది, నెక్స్ట్ వేసేసుకుందామా మిగతా ఇంగ్రీడియంట్స్? వేసుకుందాం. పెరుగు వేయమంటారా ఇప్పుడు? పెరుగు వేయండి. ఓకే, పెరుగు వేసుకున్నాం. ఇంకా అలాగే కొంచెం మసాలాస్ ఉన్నాయి, కొంచెం 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 వేయమంటారా? ఓకే, ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసాను, అలాగే కాస్త సాల్ట్, కారం. కారం వేయనా? ఓకే, కారం, ధనియా పౌడర్. ధనియా పౌడర్ అన్నీ అయిపోయినట్టే. అన్నీ ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా వేయాలా అండి? వాటర్ ఏమి ఉండదు అవసరం లేదా? ఓకే, సో అది అంటే మనకు కర్రీ టైప్ కావాలంటే వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం డ్రై కర్రీ కాబట్టి వాటర్ అవసరం లేదు. ఓకే, సో మరి అది మిక్స్ చేసుకొని కొంచెం కుక్ అవ్వాలి. సో డన్ అండి. అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. ఇంకేం లేవు కదా, అన్నీ వేసేసుకున్నాం కదా.
కొంచెం కొత్తిమీర వేస్తాం. అది చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది. ఓకే, సో మరి రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆలు చనా పాపిడి కర్రీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, మామిడికాయ తురుము 1 టీ స్పూన్, ఇంగువ పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, నానబెట్టి పెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టి పెట్టిన పెసరపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, టొమాటో ప్యూరీ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పాపిడి 4. ఆలుచన పాపిడి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ తురుము, టొమాటో ప్యూరీ, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగలు, ఉడికించిన ఆలు, పెరుగు, ఆమ్చూర్ పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలుచన పాపిడి కర్రీ రెడీ. చూసారు కదండి, ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చాలా వెరైటీగా ఉంది రెసిపీ. సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. నేను కూడా చేస్తా ఫస్ట్ టైం. మీరు చేయకపోతే ఎలా చెప్పండి, మీరు చేశారు కష్టపడి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేశారు. అండ్ సొనగలు ఎలా తిన్నా నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. మసాలాలు అవి వేయడం వల్ల ఇంకా టేస్టీగా బాగుంది. అయితే నువ్వు ఇప్పటివరకు ఎన్నో లెవెల్స్లో ఆడావు కదా, నీకు వచ్చిన అచీవ్మెంట్స్ గురించి చెప్పు. అంటే చాలా వచ్చే ఉంటాయి, ఫ్యూ మా వ్యూవర్స్ కోసం. నాకు నేషనల్ ర్యాంకింగ్లో 12 మెడల్స్ ఉన్నాయి, స్టేట్ ర్యాంకింగ్లో మోర్ దెన్ 30 మెడల్స్ ఉన్నాయి, ఇంకా ఇజ్రాయెల్లో నేను 8th ప్లేస్ వచ్చిండే, సింగపూర్లో 5th వచ్చిండే. ఇప్పుడు ప్రజెంట్గా నా వరల్డ్ ర్యాంకింగ్ 114. వావ్, సో మీ అమ్మాయిని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో. సో బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. సో మరి చూసారు కదండి, ఇవాళ 2 రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. సో మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఇంకా బోల్డ్ అని మెడల్స్ అండ్ బోల్డ్ అని అచీవ్మెంట్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ఫర్ ఫాదర్స్ డే. వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా విష్ యు అ వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.